అండ్ అలాగే మీరు ప్రకృతి ధర్మాలు వీటి గురించి కూడా చెప్తున్నారు కాబట్టి, అలాగే ఆహార ధర్మాలు కూడా, ఆహార నియమాలు అనేవి కూడా ఉంటాయి. సో వాటి గురించి చెప్తారా? ధర్మం ఎప్పుడూ ఒకేలా ఉంటుందమ్మా. ఆచరణ మారుతుండొచ్చు, ధర్మం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. నీకంటూ ఒక ధర్మం ఉంది. ఇప్పుడు నువ్వు ఒక స్త్రీ ధర్మంలో ఉన్నావు, నీకంటూ ఒక ఋతు ధర్మం ఉంటుంది. నెలకు ఒకసారి నీకు వచ్చే ఋతు ధర్మం. అలాగే పెళ్ళి అయిన తర్వాత నీ ధర్మం భార్యగా మారుతుంది, అప్పుడు ఒక భర్త వస్తాడు, వాడితో ఒకలా ఉంటుంది. అలాగే ప్రెగ్నెంట్ అయితే తల్లిగా ఒక ధర్మం మారింది, బిడ్డగా చూసుకోవాలి, భార్యగా ఉండాలి, అక్కడ అత్తమామలకు కోడలుగా ఉండాలి. అంటే ధర్మం సందర్భానుసారం ఏం చేస్తుంది? ధర్మం అంటే స్త్రీ ధర్మంలో ఉన్నావు కాబట్టి ఇవన్నీ నీ చుట్టూ ఉన్నాయి. అలాగే భర్త ఒక మగవాడికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. అలాగే ప్రకృతిలో ప్రతి పదార్థానికి ఒక ధర్మం ఉంది. ఓకే, ఆహారానికి, ప్రతిదానికి ఒక ధర్మం ఉంటుంది. అందుకని ధర్మో రక్షతి రక్షితద, అంటే ధర్మాన్ని రక్షించు నిన్ను రక్షిస్తుంది కాదు, ధర్మాన్ని పట్టుకో అది నీకు రక్షణని జీవితాన్ని కూడా ఇస్తుంది ధర్మాన్ని. అందుకని ధర్మం అది ఎక్కువ మనకు వినిపిస్తూ ఉంటుంది. ఇదే ఎవరి దగ్గర బయటకు వెళ్ళినప్పుడు రోడ్డు మీద నాలుగు సెంటర్స్ లో ధర్మం బాబయ్య అంటే ఏంటి, ఆ ధర్మాన్ని గుర్తు చేస్తున్నాడు. నీ దగ్గర 100 ఉంటే నాకు ఒక 10 రూపాయలు దానం చేయి, అది ధర్మం. ఎప్పుడు ప్రతిదాన్ని అది గుర్తు చేస్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడున్నావు ధర్మాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను, ఇది ధర్మం. ఇలాగే ఇంకా మనం ప్రతిదీ కూడా ఉదయం మనం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ధర్మ ఆచరణలు మనకి వేదాలు పురాణాలు ఏం చెప్తాయంటే ధర్మాన్ని చెప్తాయి. ఆచరణ ఎలా ఆచరించాలి, ఎలా బ్రతకాలి. రామాయణం ఏం చెప్పుద్దమ్మా, ఎలా బ్రతకాలి. శ్రీకృష్ణుడు ఏం చెప్తారు, భారతం ఏం చెప్పుద్ది, ఎలా బ్రతకకూడదు చెప్పుద్ది. ఏం చేస్తే పాడైపోతాము, ఏం చేస్తే యుద్ధం చేయాల్సి వస్తుంది, ఇవన్నీ మనకి ధర్మము ఆచారాన్ని తెలియచేస్తూ ఉంటాయి. అందుకని వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుని ఆ కోవలో వెళితే జీవితం హ్యాపీగా ఉంటుంది. ఓకే సార్.